వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి, మన జన సైనికులకి, మన వీర మహిళలకి, ప్రత్యేకంగా అహర్నిశలు మీరు కృషి చేసి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కోసం ఎన్నికలు జరిగినప్పుడు ఒక పెద్ద ఎత్తున మీరందరూ కూడా కష్టపడ్డారు. వాస్తవంగా ఇందాక మన సోదరుడు చెప్పినట్టు ఇక్కడున్న నాయకత్వాన్ని వేరే చోట ఉపయోగించుకోవడం, సమన్వయపరచుకోలేకపోవడం, ఇతర నియోజకవర్గాల నుంచి కొంతమంది ఇక్కడ రావడం, అది ఖచ్చితంగా ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళిందనే భావన మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా దాని గురించి అర్థమైంది. పార్టీ నిర్మాణం అనేది దయచేసి కొంచెం ఓపికగా వినండి. పార్టీ నిర్మాణం ఎప్పుడు కూడా ఒక నెల రోజుల్లోనో ఒక 15 రోజుల్లోనో పూర్తి కాదు. అందులో పవన్ కళ్యాణ్ గారు నమ్మేది ఏంటంటే జనసేన పార్టీ స్థాపించిందే భవిష్యత్తు కోసం, మన యువత కోసం, సామాన్యుల కోసం. సో ఆ సామాన్యులు, యువత ఎవరైతే ఆసక్తికరంగా రాజకీయాల్లో ప్రవేశించి కష్టపడి పనిచేసి సమాజానికి ఉపయోగపడాలనే భావజాలం ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని రోజులు ప్రయాణం చేయాలి మనతో పాటు. ఎంత తొందరపడి ఒక ఎలక్షన్ల అప్పుడు వచ్చి మళ్ళీ కనపడకుండా వెళ్ళిపోవడం, పార్టీ టికెట్ తీసుకుని మళ్ళీ ఎక్కడ పోయారో ఎవరు తెలియకపోవడం, దానివల్ల పార్టీకి నష్టమే కాకుండా స్థానికంగా కూడా మీకు అందుబాటులో లేకపోవడం వలన, ఇక్కడ నాయకత్వం పెంచలేకపోవడం వలన చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉంటాం పార్టీలో. వాస్తవంగా ఒక నియోజకవర్గంలో మండల కమిటీలు కానివ్వండి, డివిజన్ కమిటీలు కానీ వేసుకోవాలంటే కేంద్ర కార్యాలయం నుంచి 5 సార్లు హరిప్రసాద్ రావాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకోండి మీరు కూడా, ఇక్కడ నాయకత్వం పటిష్టంగా ఉండి మీరందరూ యాక్టివ్గా ఉండుంటే ఒక అరగంట పని, ప్రతి డివిజన్ నుంచి పోటీ చేసిన మన కార్పొరేటర్లు, గెలిచిన వాళ్ళు కాకుండా ఇంకెవరైనా సీనియర్ నాయకులు ఉన్నారా, వాళ్ళకి అవకాశం ఇవ్వండి, వాళ్ళ పేర్లు ఇవ్వండి, 3 పేర్లు ఇవ్వండి. ఆ 3 పేర్లోంచి సామాజిక కోణం నుంచి చూసి, ఎందుకంటే కేంద్ర కార్యాలయం నుంచి కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా జిల్లాను ఒక యూనిట్గా తీసుకుంటాం, ఒక నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకోం. సో జిల్లాను యూనిట్గా తీసుకున్నప్పుడు కులాల నుంచి, మతాల నుంచి, వివిధ వర్గాల నుంచి, యువత కోసం, మహిళల కోసం, దానికి పవన్ కళ్యాణ్ గారు కొన్ని నిర్దిష్టమైన సలహాలు, ఆదేశాలు ఇచ్చారు. దాన్ని పాటించుకుని అందరికీ న్యాయం జరిగే విధంగా, ఎక్కువ మంది యువతకు అవకాశం ఇచ్చే విధంగా ఈ కమిటీలో స్థానం కల్పించమని మన పార్టీ అధ్యక్షులు చెప్పారు. అందువలన ఆ కసరత్తులో భాగంగానే చాలా సమయం వెచ్చించి ఆయన కూర్చున్నారు. నేను ఇంకో మాట చెప్తున్నాను, ఆ రోజు హరిప్రసాద్ గారిని పంపించినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కోరింది ఏంటంటే ప్రతి వార్డు నుంచి, ఒక డివిజనే కాదు, ప్రతి బూత్ నుంచి మన నాయకత్వం ఎక్కడ ఉందో వాళ్ళని గుర్తించండి, వాళ్ళ పేర్లు రాసుకురండి, ఫోన్ నంబర్ రాసుకురండి, ఒక ఎక్సర్సైజ్ చేద్దాం, ముందు గాజుబాగుతో మొదలు పెడదాం, విశాఖపట్నం నుంచి మొదలు పెడదామని ఆ రోజు ప్రక్రియ చేశాం. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున గాజువాక నుంచి ఎందుకు పోటీ చేశారు? రాష్ట్రంలో ఒక మార్పు తీసుకురాగలుగుతాం, ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల గురించి, ప్రత్యేకంగా గంగవరం పోర్టు గురించి, ఇక్కడ ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ గురించి, ఇక్కడ ఉన్న ఉపాధి అవకాశాల గురించి, అదేవిధంగా కలుషితమైన వాతావరణం కొన్ని ఇండస్ట్రీస్ వల్ల వస్తుంది, దానివల్ల అపార నష్టాలు భవిష్యత్తులో గుర్తించి, ఫార్మాసిటీలో జరిగిన పోరాటం గురించి, ఇటువంటి అంశాలపైన చాలా లోతుగా అధ్యయనం చేసుకుని ఆ రోజు గాజువాక నుంచి పోటీ చేద్దామని నిర్ణయించుకున్నాను. మీరందరూ కూడా నేను కోరేది ఏంటంటే జనసేన పార్టీ ఎక్కువగా మనం కష్టపడాల్సింది ఎప్పుడంటే మన పార్టీ నిర్మాణంలో, కేవలం ఎలక్షన్ కోసం కాదు. ఒకసారి మీరు అర్థం చేసుకోండి, 307 బూతులు ఉన్నాయని చెప్పారు. 307 బూతులకి మనం, బూత్కి మనం ఒక 100 మందిని మనం తయారు చేసుకుంటే మన జనసైనికుల్ని, వీర మహిళల్ని, ఎలక్షన్ మంది కాకుండా ఎవరి చేతులకు వెళ్తుంది చెప్పండి? కానీ ఆ స్ట్రక్చర్ ఏర్పడాలి. ఆ స్ట్రక్చర్ కోసం మనం కొంచెం ఓపికగా కష్టపడి పనిచేయాలి. పదవులు అంటే, నేను నిన్న కూడా చెప్పాను మన వాళ్ళందరికీ, పదవులు అంటే విజిటింగ్ కార్డు కాదు, పదవి అంటే ఒక బాధ్యత. జనసేన పార్టీలో మన క్రియాశీలకంగా పనిచేసే మన కార్యకర్తలు మనం అండగా నిలబడటం కోసం ఆ పదవి. అంతేగాని హడావుడిగా మనం ఏదో అయిపోయాం, ఈరోజు పదవి వచ్చింది, దాని ద్వారా నేను ఏదో విజిటింగ్ కార్డు పెట్టుకోవచ్చు, నాలుగు ఫ్లెక్సీలు పెట్టుకోవచ్చు కాదు. మిమ్మల్ని ఆ బాధ్యత మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇచ్చారు మీకు ఆ బాధ్యత అంటే, మీరు మన జన సైనికులకి, మన వీర మహిళలకి మీరు అండగా నిలబడండి, ఆయన ప్రతినిధిగా మీరు వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడండి, కష్టపడండి సమాజం కోసం, ఆ మార్పు కోసం మీరు కష్టపడండి. దానికోసం మనం కోరుకునేది ఆ పదవులు. విజయనగరం సంఘటన మీ అందరికీ తెలిసిందో లేదో, బేవరపేట అనే గ్రామంలో, చీపురుపల్లిలో మన జన సైనికుల్ని కేవలం వాళ్ళు స్టిక్కర్లు ఎందుకు పెడుతున్నావు, నీకు అర్హత లేదు స్టిక్కర్ పెట్టడానికి మా ఇంటి పైన, ఎందుకంటే నువ్వు 30,000 రూపాయలు లంచం తీసుకున్నావు నువ్వు ఈ 150,000 రూపాయలు ఇల్లు కోసం అని చెప్పి ప్రశ్నిస్తే 30 మంది వచ్చి తలలు బాదారు.
తలలు బాలు కొట్టారు, స్టిచ్చెస్ పడ్డాయి వాళ్ళందరికీ. ఇంకా ఇంకా ముగ్గురు హాస్పిటల్లో ఉన్నారు ఈ రోజుకి కూడా. 5 రోజులు అయింది ఈ సంఘటన జరిగి. ఆ విధంగా పోరాటానికి మన జన సైనికులు ఎక్కడ కూడా తగ్గరు. దాని వెనుక స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారే. ఈ రాష్ట్రంలో ఇంకెవరు లేరు ఆ విధంగా నిలబడడానికి. ఖచ్చితంగా విశాఖపట్నం పట్టణం వరకు కేంద్ర కార్యాలయం ఏమి మానిటర్ చేస్తుంది. కేంద్ర కార్యాలయం మీ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి మీకు ప్రతి కార్యక్రమం గురించి, ప్రెసిడెంట్ గారి ఉపన్యాసాల గురించి, ప్రెసిడెంట్ గారి టూర్ ప్రోగ్రాంల గురించి, పార్టీ ఐ చేస్తున్న అనేక కార్యక్రమాల గురించి తప్పకుండా మీకు ఆ సమాచారం అందించి మనం మీటింగ్ చేసుకోవాల్సిన సందర్భంలో కూడా తప్పకుండా మేమే దాన్ని కోఆర్డినేట్ చేసి నెలకు ఒకసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ అందరితో పాటు ఒక మీటింగ్ ఏర్పాటు చేసే విధంగా ఒక కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. మా పార్టీ అధ్యక్షులు పోటీ చేసిన కాన్స్టిట్యూన్సీలో ఏంటి పరిస్థితులు తెలుసుకోకుండా, సర్వే చేసుకోకుండా ఎందుకు ఉంటాం? డెఫినెట్గా చేసుకుంటాం. జనసేన పార్టీ చాలా బలంగా ఉంది గాజువాక నియోజకవర్గంలో, ఖచ్చితంగా చాలా బలంగా ఉంది. మీరు నిలబడ్డారు, మీరు నిలబడ్డారు, మీరు పోరాటం చేశారు, మీరు ఎక్కడ తగ్గలేదు. ఎవరు ఉన్నారు, ఎవరు లేకపోయినా, నాయకత్వం మీకు తోడుగా ఉన్నా లేకపోయినా మీరు నిలబడ్డారు. అభినందిస్తున్నాం మిమ్మల్ని. చాలా సందర్భాల్లో గర్వపడతాం నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకున్నప్పుడల్లా. నిజంగానే ఆ విధంగా మీరు ఆయన ఒక 3-4 సార్లు అనుకుంటే మేము టూర్ ప్లాన్ కూడా ప్లాన్ చేసాం కానీ రాలేకపోయాం. కానీ ఎప్పుడు కూడా మీరు అందించిన సహకారం కోసం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మర్చిపోరు. అది గుర్తుపెట్టుకోండి. మీరు చేసే ప్రయాణం ఎప్పుడు కూడా ఒక నమ్మకంతో చేయండి. పవన్ కళ్యాణ్ గారు మొన్న అన్న మాటని గుర్తు చేస్తున్నాయి సందర్భంగా. ఆయన్ని నమ్మితే నాతో పాటు ప్రయాణం చేయనని చెప్పారు ఆయన. ఎందుకంటే చెప్పి 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 మనం ఇన్ని వితంత వాదనలు విని సలహాలు ఇచ్చే 100,000 మంది మన పార్టీలో చివరికి అంతిమంగా మీతో పాటు నిలిచి పోరాటానికి సిద్ధంగా ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. పోరాడేది మీరు జనసేన పార్టీ తరఫున. మీరు నిలబడుతున్నారు, మీరు పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడుతున్నారు. ఇది వాస్తవం. జన సైనికులు, వీర మహిళలు అందరికన్నా ముందు ఉంటారు. నాయకత్వం మా డ్యూటీ ఏంటంటే మేము కేవలం సమన్వయకర్తలు. సమాచారం అందించాలి, మీకన్నా ముందు మేము ఉండాలి, నిలబడాలి. సమస్య వచ్చినప్పుడు మీకు మంచి సలహా ఇవ్వాలి. మీకు ధైర్యం నింపే విధంగా మాకున్న ఆలోచన పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మాకు వివరిస్తారో ఆ ఆలోచన విధానాన్ని మీకు తీసుకురావాలి. ఇది మా డ్యూటీ. కానీ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం, పార్టీ విధానాన్ని ప్రజలకు తీసుకెళ్ళడం కోసం ఆ బాధ్యత మీరే తీసుకోవాలి. ఎంతోమంది చాలా అద్భుతంగా క్రియాశీలక సభ్యత్వం చేయించారు మన గాజువాకలు. గత సంవత్సరం కూడా చాలా గొప్పగా చేశారు, ఈ సంవత్సరం ఇంకా బాగా చేశారు. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. వేల సంఖ్యలో మనం క్రియాశీలక సభ్యత్వం చేశాం. వాలంటీర్లు 300, 500, 600 చేసిన వాలంటీర్లు ఎంతోమంది మనకి గాజువాక నియోజకవర్గం నుంచి వచ్చారు. 1200 కూడా చేశారు. సో ఆ విధంగా మీరు ఆ స్ఫూర్తి చూపించినప్పుడు దయచేసి మీరు ఎవరో ఎన్నో మాట్లాడినారని చెప్పి దాని గురించి మీరు తగ్గపకండి. రెట్టింపు ఉత్సాహంతో రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ జెండా గాజువాకలో ఎగరాలి. మన అందరం కష్టపడాలి దానికోసం. ప్రతి వార్డులో, ప్రతి డివిజన్లో, ప్రతి ఊర్లో మీరు తిరగండి. మీ వంతు మీరు ప్రయత్నం చేయండి పార్టీ బలోపేతం కోసం. ఇది అవసరం మనకి. ఈ ఎన్నికలు అనేది మనం ఇంత కష్టపడి ఇంత పోరాటం చేస్తున్నాం. 9 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు పార్టీని ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇంత దూరం తీసుకొచ్చారంటే అది మన రాష్ట్ర ప్రజల కోసమే, మీకోసమే. అంకిత భావంతో పనిచేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఆయన ఎప్పుడు కూడా తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేద్దాం, వీలైనంత వరకు మన ఇచ్చిన మాట మాత్రం మనం నిలబెట్టుకోవాల్సిందే, దానికి మనం కట్టుబడి ఉండాలని పదే పదే చెప్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈరోజు మీకు మాట ఇస్తున్నాం. మే 15 తారీఖు కల్లా ఖచ్చితంగా డివిజన్లో ఉన్న పెద్దలందరినీ కూడా సంప్రదించి తీసుకున్న జాబితాని సిద్ధం చేశారు. తప్పకుండా సామాజిక కోణం నుంచి ఒకసారి చూసి యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి ఆ కమిటీలు అనేది 15వ తారీఖు కల్లా పూర్తి చేసి పవన్ కళ్యాణ్ గారి ఆమోదంతో మిమ్మల్ని అందరినీ గర్వపడే విధంగా ఒక చక్కటి కమిటీ వేసుకుందాం మన గాజువాకలో. కమిటీ వచ్చిన తర్వాత ఇంకా పెద్ద బాధ్యత ఉంటుంది మీకు. అదేంటంటే మీరు పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధులుగా దయచేసి జాగ్రత్తగా మీరు పార్టీ నిర్మాణం కోసం మీరు పనిచేయండి. భవిష్యత్తులో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా, కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా మేము ఆ బాధ్యత తీసుకుంటాం. నేను కూడా ప్రతి నెలకు ఒకసారి ఈ మీటింగ్ ఏదైతే చెప్పానో ఇందాక పాల్గొనడానికి నేను ప్రయత్నం చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారు ఒక మీటింగ్ కోసం, ఇంకో నాయకులు వస్తారు. కానీ అందరూ కూడా కలిసికట్టుగా మనం చేయాల్సిన ఈ ప్రయాణాన్ని సక్సెస్ఫుల్ చేసేటట్టు మనం ముందుకెళ్దాం. సమయం తక్కువ ఉంది. నేను గంగారావు పోర్టు కొంతమంది కార్మిక సోదరులు అక్కడ జరిగిన నిర్వాసితుల సమస్యలపైన తెలుసుకోవడానికి మన గోవిందరెడ్డి గారి ఆఫీస్కి వస్తానని చెప్పాను. అక్కడి నుంచి నేను మళ్ళీ ఎయిర్పోర్ట్ వెళ్ళాలి.
సో ఇంకో సందర్భంలో మనందరం కూడా ఇంకా పెద్ద హాల్లో చాలా అద్భుతంగా మనం మీ కమిటీ మొత్తం ఏర్పాటైన తర్వాత ఒక మంచి కార్యక్రమం చేసుకుందామని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఇంకోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన.